ఎన్టీఆర్ కుటుంబం మొత్తం విజయం సాధించినటువంటి సందర్భం ఎన్నికల్లో పోటీ చేసి, అంటే ఎన్టీఆర్ గారి కూతుళ్ళు కొడుకులు ఆ వారసులు అన్నటువంటి. ఇప్పుడు చూసుకుంటే చంద్రబాబు గారు ఎన్టీఆర్ గారి అల్లుడు గెలిచారు, ఎన్టీఆర్ గారి కొడుకు బాలకృష్ణ గెలిచారు, ఎన్టీఆర్ గారి కుమార్తె పురంధేశ్వరి గెలిచింది, అదే సందర్భంలో ఎన్టీఆర్ గారి మనవడు లోకేష్ గెలిచాడు, ఎన్టీఆర్ గారి మనవరాలి భర్త భరత్తు విజయం సాధించారు, ఐదుగురు విజయం సాధించారు. అదే సందర్భంలో వైఎస్ కుటుంబంలో చూసుకుంటే డైరెక్ట్ ప్రత్యక్షంగా జగన్మోహన్ రెడ్డి ఒక్కటే విజయం సాధించారు. అంతకుముందు విజయమ్మ ఓటం పాలైతే ఈ దఫా షర్మిల ఓటం పాలైంది. వైఎస్ కుటుంబంలో ఇప్పుడు ఆ పేరుతో ఉన్నటువంటి లెక్క వేసుకుంటే అవినాష్ అయితే అది డైరెక్ట్ కుటుంబంలో కిందకి రానటువంటి పరిస్థితి ఉంటుంది. ఓవరాల్గా చూస్తే కుటుంబం మొత్తం సక్సెస్ అయింది ఎన్టీఆర్ కుటుంబం, అయితే ఇక్కడ ఫెయిల్ అయింది వైఎస్ కుటుంబం అవుతోంది.